हाय फ्रेंड्स वेलकम टू दुर्गास कॉर्नर तेलुगु वेस्ट बिरियानी बॉक्स गुरकरालु जूट कवर कवर्स तोटी उपयोगी इला स्टैंड तैयार चेसुकोवच्चंडी। इदि ए विधंगा तैयार चेयालो मनं ई रोज वीडियो चूद्दाम। इला बिरियानी बॉक्स तीसुकोनी मनकु नच्चिन डिजाइन एदैना वेसुकोवच्चंडी। इक्कड नेनु గెడ్డున్నట్టుగా ఇలా వేస్తున్నాను। ఫ్లాట్ బ్రష్ తీసుకొని కింద నుంచి పైకి స్ట్రోక్స్ చేస్తానండి। వీటిని 2 లేయర్స్ చేయాలి। ఇలా గెడ్డి మొత్తం వేసిన తర్వాత ఈ గెడ్డిలో ఫ్లవర్స్ ఉండే విధంగా ఇలా బర్స్ తో వేస్తానండి। ఇలా బర్స్ ఉపయోగించకుండా బ్రష్ తో కూడా మనం ఫ్లవర్స్ చేసుకోవచ్చు। మనకి పెయింటింగ్ బ్రష్ తో ఉపయోగించి ఫ్లవర్స్ చేయడం రానోలు కూడా ఈ బర్స్ తోటి ఈ విధంగా ఫ్లవర్స్ చేసుకోవచ్చు। ఇలా ఫ్లవర్స్ కాకుండా మన నచ్చినటువంటి ఏ డిజైన్ అన్న వేసుకోవచ్చు। ఈ బాక్స్ చుట్టూ మ్యాంగోస్ గ్రేప్స్ లేదంటే చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉన్నట్టుగా అలా కూడా వేసుకోవచ్చండి। మన ఇష్టం మనకు నచ్చినటువంటి డిజైన్ ఏదన్న వేసుకోవచ్చు। కాబట్టి ఇక్కడ నేను ఈ గడ్డిలో రకరకాల ఫ్లవర్స్ ఉన్నట్టుగా ఈ విధంగా ఫ్లవర్స్ చేస్తున్నాను। నా దగ్గర ఉన్న పెయింటింగ్స్ కలర్స్ అన్ని ఉట్ని ఇలా ఫ్లవర్స్ లాగా వేసేసానండి। ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఆరెంజ్ ఫ్లవర్స్ వైలెట్ ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ ఆ విధంగా అన్ని ఫ్లవర్స్ ఉండేట్టు వేసాను। ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్ చుట్టూ ఈ విధంగా వేసేసాను। చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా। ఆ తర్వాత ఈ బాక్స్ లోత ఎంత ఉందో ఇలాగూ ఒక అట్టతోటి కొలత తీసుకొని ఈ విధంగా నేను కట్ చేస్తానండి। ఇది పేపర్ రోల్ అండి। అదే సైజులో పేపర్ రోల్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా జూట్ కవర్స్ అండి। ఈ జూట్ కవర్స్ రంగురంగులు తీసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుంది। ఈ కవర్స్ అన్నిటిని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి। ఇలా అన్ని కవర్స్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం పేపర్ రోల్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ బిర్యానీ బాక్స్ అడుగున గ్లూగన్ తోటి ఈ విధంగా అంటించేసుకోవాలి। వీడియో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అంటించేసుకోవాలి। ఇలా అంటించుకున్న తర్వాత ఇందాక జూట్ కవర్స్ మనం కట్ చేసుకున్నాం కదా, అలా కట్ చేసుకున్న పీసుల్ని ఈ బాక్స్ రౌండ్ ఇలా విధంగా వేసేసుకోవాలి। బాగా ఒత్తుగానే వేసేసుకోవాలండి, చుట్టూరు వేసేసుకోవాలి బాగా। విడిలో ఉన్న పడిపోయినటువంటి పీసులు కూడా తీసి ఇలా చుట్టూరు వేసేసుకోవాలి। ఆ తర్వాత మధ్యలో మనం పేపర్ రోల్ అంటించాం కదా, దానికి గ్లూగన్ను అప్లై చేసి ఈ బిర్యానీ బాక్స్ మూతని ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఈ విధంగా పెట్టిన తర్వాత పేపర్ రోల్ మనకు కనబడుతుంది కదా, దాని చుట్టూరి ఇలా గురకరాలని అంటించేసేసుకోవాలి। వీడియో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అంటించేసేసుకోవాలి। ఈ విధంగా అంటించుకున్న తర్వాత మధ్యలో ఉన్నటువంటి బిర్యానీ బాక్స్ని ఈ కట్టర్ సహాయంతో ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఏ కలర్ అయినా మనం పెయింట్ చేసేసుకోవచ్చు। ఇక్కడ నేను రాళ్ళకి ఇండియన్ రెడ్ కలర్ వేసేస్తున్నానండి, చూస్తున్నారు కదా ఇది రెడీ అయిపోయిందండి స్టాండ్. మధ్యలో చూస్తానికి కలర్ఫుల్గా పేపర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా మనం దీన్ని పెన్ స్టాండ్ కన్నా ఉపయోగించుకోవచ్చు లేదంటే స్పూన్ స్టాండ్ కన్నా ఉపయోగించుకోవచ్చు అండి। టేబుల్ పెడితే చాలా అందంగా కలర్ఫుల్గా కనిపిస్తుంది। ఈ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।